హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్మైలీ మేజర్స్. నా స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో అందరికీ అయితే గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, సో ఈ టాపిక్ గురించి అయితే కొంతమందికి అయితే ఆల్రెడీ తెలుసుంటుంది, సో మరికొంతమందికి అయితే తెలియదు అనుకుంటా. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో గేమ్లో కూడా ఈ అప్డేట్ గురించి అయితే ఉంది, కానీ ఎంతమంది చూసారో చూడలేదో మరి. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం గైస్. నెక్స్ట్ ఈ వరస్ట్ అప్డేట్ అనమాట. సో మన ఫ్రీ ఫైర్ బాబాయ్ వచ్చేసరికి ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటాడో కూడా అర్థం కాదు. సో మనకైతే నెక్స్ట్ నుండి సో డైమండ్ రాయల్ అండ్ అదే విధంగా ఇంక్యుబేటర్ అయితే ఇంకా రావంట. సో ఇవి రెండు అయితే ఇంకా మన గేమ్లో అయితే కనపడడానికి అయితే ఉండదు. సో ఇప్పటిదాకా మన దగ్గర చాలా మంచి మంచి గన్ స్కిన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే వరస్ట్గానే ఇస్తున్నట్లేండి ఇంక్యుబేటర్ కానీ డైమండ్ రాయల్ వచ్చారు కానీ. సో కానీ మనకైతే ఇంతకుముందు ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఉన్నప్పటి నుంచి ఇవి అయితే ఉన్నాయి. సో సడన్గా రిమూవ్ చేసేసరికి కొద్దిగా వరస్ట్ అనే అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే, సో 1 మంత్కి ఒకసారి అయితే సో ఇవైతే చేంజ్ అవుతాయి కదా ఇంక్యుబేటర్ కానీ డైమండ్ రాయల్ వచ్చారు కానీ. సో ఇవి చేంజ్ చేసే బదులు ఏవైనా మంచి మంచి గన్ స్కిన్స్ కానీ, సో లేకపోతే సో మంచి ఈవెంట్స్ కానీ, సో ఇలాంటివి ఇస్తే మంచిది అనిపిస్తుంది. సో మీరైతే చూసుకోండి, ఇక్కడ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా గోల్డ్ రాయల్లో కూడా చేంజెస్ అయితే చేస్తాడంట. సో 25th లోపు సో ఏదైతే ఇప్పుడు ప్రైస్ అయితే ఉంటుందో, సో 300 గోల్డ్ కాయిన్స్తో అండ్ అదేవిధంగా 3000 గోల్డ్ కాయిన్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని అయితే ప్రైస్ అయితే మార్చేసి, సో డైలీ మనకైతే ఒక ఫ్రీ స్పిన్ అయితే వస్తుంది కదా, అదైతే ఇంకా ఉండదు. అండ్ నెక్స్ట్ మనకైతే సో 300 గోల్డ్ కాయిన్స్తో స్పిన్ చేయడానికైతే ఉంటుంది కదా, దాన్ని అయితే 800 గోల్డ్ కాయిన్స్తో అయితే మార్చాడు. సో ఇంకా గోల్డ్ అయితే మీరైతే ఎక్కువగానే దాచిపెట్టుకోవాలి మరి. సో ఎందుకంటే ఇంకా గోల్డ్ రాయల్ స్పిన్ చేయాలన్నా సరే ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అక్కడ క్లారిటీగా 800 స్పిన్ అయితే ఇచ్చాడు కదా, సో 800 అయితే మారుస్తాడేమో, మిగతా 3000 గోల్డ్ కాయిన్స్తో అయితే అలాగే పెడతాడేమో. సో చూద్దాం మరి ఆ చేంజెస్ గురించి అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే న్యూ చేంజెస్ టు లక్కీ రాయల్ అని అయితే ఉంది కదా, సో అదే డైమండ్ రాయల్ ఇంక్యుబేటర్ అనమాట. సో మనకైతే జూన్ 1 దాకా, సో ఈ జూన్ 1 దాకా ఎవరి దగ్గర అయితే ఓచర్స్ అయితే ఉంటాయో, సో 1 మంత్ టైం అయితే ఇచ్చాడు. సో మే మంత్లో మీ దగ్గర ఉన్న ఓచర్స్ ఏమైనా ఉంటే, సో ఈ రెండు అయితే ఉన్నాయి కదా ప్రెసెంట్ బండిల్స్ అయితే ఉన్నాయి కదా ఇంక్యుబేటర్లో, అండ్ అదేవిధంగా డైమండ్ రాయల్ బండిల్ అయితే ఉంది కదా. సో ఇవి రెండు తీసుకుంటే తీసుకోండి, ఇంకా మీ ఇష్టం, ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పి మనకైతే ఒక నోటీస్ అయితే వచ్చింది. ఇంకా ఏ విధంగా ఒకప్పుడు మనమైతే యాడ్స్ చూస్తే పింక్ డైమండ్స్ అయితే వచ్చేవి కదా, సో అప్డేట్ వెళ్ళిన తర్వాత పింక్ డైమండ్స్ అనేవి దేంట్లో కూడా మనం అయితే యూజ్ చేయలేం కాబట్టి, సో అవి ఉన్న ఒకటే లేని ఒకటే. సో అదే విధంగా ఇప్పుడు కూడా సో వీళ్ళైతే టైం అయితే ఇచ్చారు కాబట్టి, సో ఇంక్యుబేటర్ ఓచర్స్ కానీ లేకపోతే మన డైమండ్ రాయల్ ఓచర్స్ కానీ ఉంటాయి కదా, సో అవి అయితే వేస్ట్ చేసుకోకుండా, సో 1 మంత్ టైం అయితే ఇచ్చాడు కదా, సో ఆ 1 మంత్ టైంలో మీరైతే సో స్పెండ్ చేసి సో ప్రెజెంట్ ఉన్న ఇంక్యుబేటర్ రాయల్ కానీ లేకపోతే డైమండ్ రాయల్ కానీ స్పిన్ చేసుకోండి. సో తర్వాత ఉన్న ఒకటే లేకుండా ఒకటే. సో ఎంతమందికి మరి ఈ అప్డేట్ నచ్చిందో నచ్చలేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ అదేవిధంగా మీరు కూడా కామెంట్ సెక్షన్స్లో అయితే అడగండి, సో నెక్స్ట్ అబ్బాయి డైమండ్ రాయల్ బండిల్ ఏంటి, లేకపోతే సో ఓల్డ్ ఇంక్యుబేటర్స్ రిటర్న్ వస్తాయా, సో రీలాంచ్ అవుతాయా, ఇంకా లేకపోతే సో నెక్స్ట్ అబ్బాయి ఇంక్యుబేటర్ గన్ స్కిన్స్ ఏంటి అని చెప్పి. సో ఇంకా ఇంక్యుబేటర్ ఎవరు లేనప్పుడు మనకైతే సో నెక్స్ట్ రాబోయే ఏమీ ఉండవు. సో నిన్న కూడా నేనైతే మినీ యూజెడ్ గన్ స్కిన్కి సంబంధించి సో ఛాన్సెస్ అని మాత్రమే చెప్పాను. సో ఇంకా అవి కూడా మనకైతే ఏదో ఒక ఈవెంట్లో ఒక్కొక్క గన్గా మామూలుగా ఇస్తాడు. సో ఇంకా నెక్స్ట్ ఇంతకుముందు ఉన్న ఓల్డ్ ఇంక్యుబేటర్ గన్ స్కిన్స్ కానీ సో రీలాంచ్ అంటే మళ్ళీ ఇంక్యుబేటర్ అయితే రావు కానీ ఏదో ఒక దాంట్లో అయితే పెట్టచ్చు, అంతేకాని మనకైతే సపరేట్గా ఇంక్యుబేటర్లు అయితే రావు. సో దీని గురించి అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నాకైతే ఈ అప్డేట్ అయితే నచ్చలేదు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో ఇంత వీడియో వచ్చేసరికి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బై బై.